Sadanimba vrukshasya mooladhivasat sudhasravinam tiktamapyapriyantam tarum kalpa vrukshadhikam sadhayantam namamishwaram sadgurum sainadham. దుర్యోధనుడి జాడ కనిపించదేమి? కనిపించకే ద్రోణాచార్యుని సైన్యాధిపత్యంలో తనకు తప్పకుండా విజయం లభిస్తుందన్న నమ్మకంతో మీసం మెలివేస్తున్నాడు దుర్యోధనుడు. అదిగో అటువైపు చూడు. అల్గుణ, ఆకాశంలో ఒక సూర్యుడుంటే ఈ రణరంగంలో ఉన్న మరో సూర్యుడు తాన వీర ధీర కర్ణుడు. అదిగో అటు చూడు. నా ధనుర్విముక్త విషికాలతో శత్రువుల దేహాల నుండి ప్రాణాలకు విముక్తి కలిగిస్తాను. జలవర్షంతో శత్రు శేషం లేకుండా చేస్తాను. రథాన్ని శత్రువుల వైపు దుముకించు. కర్ణ, మిత్రమా భీతిల్లకు,
కవచకుండలాలు ఇంద్రుడికి దానమిచ్చినప్పుడు ఇంద్రుడు మెచ్చిచ్చిన మహాశక్తి ఆయుధం ప్రయోగిస్తే అర్జునుడు నిర్జీవుడవుతాడు. విచారము విచారము కాదు మిత్రమా, విరక్తి. ఈ పాపము ఎరుగని నేను నిష్కారణంగా శాపగ్రస్తున్నయ్యాను. శాపాలు నా చేపాలని వ్యర్థపరుస్తున్నాయి. అక్కర వచ్చినప్పుడు అస్త్రాలు గుర్తుకు రావటం లేదు. మహాశక్తి అస్త్రాన్ని ప్రయోగించాలన్న సంగతి మరుపుకొస్తుంది. సమస్త సృష్టి నా మీద కక్ష కట్టింది మిత్రమా, కక్ష కట్టింది. ఓన్లీ కన్న తల్లే వద్దని వదిలేసుకున్న నిర్భాగ్యుణ్ణి నేను. ఇంకెవరికి కావాలి మిత్రమా? ఎవ్వరూ లేకపోతేనే నేనున్నానుగా. అవును మిత్రమా, నా ఉనికి నువ్వు. నీకోసమే నా ఊపిరి. నాలో ఊపిరున్నంత వరకు నీకు అపజయం కలగనివ్వను. స్నేహ స్వరూపమా మిత్రమా? ఎవడవరా నీవు? నీ శత్రువులకి శత్రువుని అంటే నీకు మిత్రుణ్ణి. బకాసురుడి తమ్ముణ్ణి అలంబసుణ్ణి, నా అన్నను చంపిన భీముడిపై పగపట్టిన వాడిని యుద్ధంలో మీకు సాయపడదామని వచ్చాను. సుయోధన, నువ్వు అనుమతిస్తే ఒక రాత్రిలో ఆ పాండవుల్ని, పాండవుల సైన్యాన్ని నా కోరలకెర వేస్తాను. నీ అన్నను చంపిన భీముడి మీద పగ తీర్చుకునే అవకాశం నీకు ఇస్తున్నాను. విజృంభించాలంబస. మిత్రమా, యుద్ధ నియమానికి విరుద్ధంగా రాత్రి యుద్ధం చేయడం నేను సమ్మతించను. మిత్రమా, రాత్రి యుద్ధం చేయడం రాక్షసులకు ధర్మమే. కానీ యుద్ధం చేయబోయేది మానవులతో కాదు, మన శత్రువులతో. శత్రువులైన అలసి ఆదమరిచి నిద్రిస్తున్న వాళ్లపై యుద్ధం చేయడం రాక్షసత్వం. యుద్ధం చేయబోయేది కూడా రాక్షసుడే. మిత్రమా, నా మాట విను. ఈ కర్ణుడికి తెలిసింది, ఈ కర్ణుడు వినేది నీ ఒక్కడి మాటే. అధర్మాన్ని నా చేత ఒప్పించి నా బాలిటి వేదన లాంటి నీ మాటని నాకు వేదనగా మిగల్చకు మిత్రమా. నిర్ణయం నువ్వే తీసుకో, నన్ను మాత్రం అభిప్రాయం అడక్కు. నన్ను క్షమించు మిత్రమా. కర్ణ, నీలాంటి స్నేహితుడు నాకు లభించినను నా జన్మ చరితార్థమైందయ్యా. అలంబస, నాకు కావలసింది విజయం ఒక్కటే. చూపించు నీ ప్రతాపం. కాగలకారి గంధర్వులే కాదు, రాక్షసులు తీరుస్తారు. ఓరి అలంబస, ఒకే ఒక్క బాణంతో నీ ప్రాణం తీస్తాను రా. సోదరా,
ఆ రాక్షసుని నాకు వదిలిపెట్టు. నా గదాఘాతంతో వాడిని వారి అన్న బకాసురుడి దగ్గరికి పంపిస్తాను. బావా, ఆవేశం అన్ని వేళలా కూడా దుర్యోధనుడి దురాలోచనని దూరాలోచనతోనే తిప్పికొట్టాలి. చదరంగం లాంటి ఈ రణరంగంలో దుర్యోధనుడు కదిలించిన పావు అలంబసుడు. దుర్యోధనుడి ఆట కట్టించాలంటే మనం కదిలించాల్సిన పావు మన భీమసేనుని కుమారుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుడా? అవును బావ. అరివీర భయంకరుడు, మాయాయుద్ధ ప్రవీణుడు అయిన నీ కుమారుడు ఘటోత్కచుడు నీ పిలుపు కోసం వేచి ఉన్నాడు. ఆ మహావీరుడిని యుద్ధానికి రమ్మని ఆహ్వానించు. మాకు మారుగా మా కుమారుని యుద్ధానికి పంపించడమా? మాకు చావలేదా? మాకు చేత కాదా? అదేనుగాక, రాత్రి యుద్ధం చేయటం ధర్మయుద్ధం కదా వాసుదేవ. కాదు, రాక్షసులకు అది ధర్మమే. అందుకే మీరు కూడా రాక్షస యుద్ధమే జరిపించారు. ఏది ఏమైనా ఘటోత్కచుడిని యుద్ధానికి పంపడం మాకు ఇష్టం లేదు. కష్టాల్లో ఇష్టాల గురించి ఆలోచిస్తే నష్టం వాటిల్లుతుంది. శ్రీకృష్ణ అభిప్రాయం సమంజసంగా ఉంది అర్జున. అన్నగారికి అన్ని సమంజసంగానే ఉంటాయి. ఇలా ఆలోచించే, పద్మవ్యూహంలోకి ముక్కుపచ్చలారిని పసికందుని నా గారాబ పుత్రుడు అభిమన్యుణ్ణి పంపారు. ఫలిత, కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా పుత్రుణ్ణి కన్నీళ్లలో చూసుకోవాల్సి వచ్చింది. ఘటోత్కచుడిని యుద్ధ భూమికి పంపడం నేను సుతరాము అంగీకరించను. అగ్రజునిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఒక సైనికుడిగా మీ చర్యను నిరసిస్తూ నిష్క్రమిస్తున్నాను. భీమసేన, ఇంకేమీ ఆలోచించకు, వెంటనే ఘటోత్కచుడిని ఆహ్వానించు. పుత్ర ఘటోత్కచ, అహో ఏమి కర్ణపేయమగు మత్ పితృదేవుల పిలుపు, ఎన్ని యుగముల నిరీక్షణ నేటికి సాఫల్యమాయే. ధన్యోస్మి ధన్యోస్మి, వచ్చుచున్నవాడ అవశ్యమ వచ్చుచున్నవాడ పితృదేవులారా. వేచియున్నాడ ఈ పిలుపుకై అయ్యరో రణమందు చేరి నీ రుణము తీర్ప. ఆనతిచ్చిన చాలు ప్రాణాంతకుడనై కలరాచడల్నీచ కౌరవులను నరకమ్ము చూపించి నరికి ప్రోగుల్ పెట్టి విసిరి వైచద నభో విధికి రాక్షసుల్ భువి ధర్మపక్షం వారంచు దేవతల్ సైతం తెలిసి కొనగా భీమసేనుని పుత్రుండ భీకరుండ సకల శస్త్రాస్త్ర మాయా విశారదుండ ఉగ్రధనుజుండ వీర ఘటోత్కచుండ తక్షణమే వచ్చి ఉన్నాడ తండ్రులారా తండ్రులారా. పుత్ర ఘటోత్కచ, అలంబసుని సంహరించు. అహో, నేటికి కదా నా జన్మ ధన్యమైనది. తండ్రి రుణం తీర్చుకునే అవకాశం లభించినది. అయ్యరో అయ్యా, ఒక్క అలంబసుడే కాదు, వాడి అబ్బ వచ్చినా అబ్బకు అబ్బ వచ్చినా నా జబ బల రుచి చూపించి దెబ్బలో తగ్గకున్నా నా మహిమయ్యేలా. అంతేకాదు, ఆ దుష్ట చతుష్టయాన అష్టగస్తముల పాలు చేసి ఈ ఘటోత్కచుడి పరాక్రమం ఏంటో చూపించద. జాయ్ వీరాంజనేయ. Thank you.
నా తొత్తరపాటుతో బిత్తన చూపులు. నేనెవరినా? అర్జున పలుగుడ పార్థగిరి భీమత్స బాబాయి గారి అన్న భీమను శైలులు గారి పుత్రుడను ఘటోత్కచుడను. ఆ యుద్ధములకు సిద్ధపడ్డ మీరా. అసమాన ప్రజ్ఞావంతుడై నీవు నిశ్చేష్టుడై వీక్షించుడయా, సంహరించు. మిత్రమా, మరపు నా పాలిట శాపమైనది. ఏ అస్త్రం గుర్తుకు రావడం లేదు. కర్ణ, ఇంద్రుడిచ్చిన మహాశక్తి అస్త్రం ఉంది కదా, దాన్ని ప్రయోగించు. సమయానికి గుర్తు చేశావు మిత్రమా, కానీ అర్జున సంహారం కోసం సంపాదించిన మహాశక్తి అస్త్రాన్ని సందేహించక కర్ణ. అర్జును సంహరించాలంటే ముందు మన ప్రాణాలతో మిగలాలి కదా. ఆ ఘటోత్కచుడు వీరావేశం చూస్తుంటే సమస్త కౌరవ సైన్యాన్ని చివరికి మనం కూడా మిగిల్చేటట్లేడు. ఇంకేం ఆలోచించు, శక్తి అస్త్రాన్ని సంధించు, ఆ రాక్షసుని సంహరించు. అది కాదు మిత్రమా. కర్ణ, గొంతులో నీళ్లు పోసా. నా బిడ్డవైతే దీవించేవాణ్ణి, తల్లివైతే దీవించమని అడిగేవాణ్ణి. తల్లివో బిడ్డవు, ఎన్ని జన్మ జన్మల బంధం, నువ్వు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారం నేనేం చేయగలను కోడా? కోడా, ఏ యుగంలోనైనా సరే, ఏ జన్మలోనైనా సరే, ఎప్పుడైనా సరే, నీకు అవసరమైనప్పుడు ఈ ఘటోద్గజును తలుచుకో తల్లి. నీకోసం దివ నుండి భూమికి దిగొస్తాను. నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇస్తావు కదా. జై వీరాంజనే.
నువ్వా? అరచేతిలో నా ఛత్రాన్ని పోలిన పుట్టుమచ్చ ఉన్న బిడ్డ ఈ గడ్డ మీద అడుగు పెట్టిందిరా. ఎక్కడ గురువా? ఈ మాండ్రేకుడికి భాగ్యం కలిగించటం కోసం భాగ్యనగరంలో అడుగు పెట్టిందిరా. అంటే హైదరాబాద్ లోనా గురువా? అవును రాశిచువా. నా చిరకాల వంచ నెరవేరబోతోందిరా. ఆ బిడ్డ 8వ ఏట అడుగు పెట్టిన 2 నెలల లోపు బలి ఇస్తే భేదాలుడు నా వశమవుతాడురా. ప్రపంచాన్ని శాసించే శక్తులు నాకు సిద్ధిస్తాయిరా శిశువా. బలికి సిద్ధము సాయరా? ఎవర్ని? అదేమిరా కొత్త మంత్రమా? కాదు గురువా, భవతి అంటే బతికుంటే బలిసాకు తినొచ్చు. నీ కోపం వస్తే నేను బబలి అయిపోతాను. సూక్ష్మ బుద్ధివిరా శిశువా. అది సరే గురువా, ఇంతకీ ఆ పాప ఎక్కడుందో చెప్పు గురువా. లాభం లేదురా శిశువా, ఆ బిడ్డ చిరునామా ఈ కపాలంలో కదలటం లేదురా. భవతి భవతి అయితే ఇప్పుడు ఎలా? అద్భుతం. ఆలస్యం సాయకరా, పసిబిడ్డను అన్వేషించరా, వెళ్ళరా, మీ ఇంద్రజాల విద్యలను ప్రదర్శించరా, పసిబిడ్డలను ఆకర్షించరా. అరచేతిలో నక్షత్రాన్ని పోలిన పుట్టుమచ్చ ఉన్న నలుసు ఎవరో తెలుసుకోరా. భవతి భవతి, అంత పెద్ద హైదరాబాద్ లో ఆ పాప ఎక్కడుందో? ఇక్కడున్నావా చిట్టి, నీకోసం చాక్లెట్ తీసుకొచ్చా. పాపకిస్తే నువ్వు రాకుంటావేంట్రా? ఓహో, టేస్ట్ చూసిస్తున్నావా? టేస్ట్ చూసి కాదు, టెస్ట్ చూసిస్తున్నాడు. టెస్టా? ఎందుకు? చిట్టి అంటే బసన్నకి ప్రాణం. కన్నది నేనైనా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతున్నది బసన్నే. నేనిచ్చినా సరే ముందు తను తినిగాని చిట్టిని తిననివ్వడు. ఓహో, బహుశా భక్త సబరి బ్లడ్ గ్రూప్ ఏమో. బావా, ఆస్తులు ఆదాయాలు ఓసారి లెక్క చూసుకుంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మళ్ళీ నువ్వు అమెరికా వెళ్ళిపోతావే? లేదు చలపతి, ఈసారి అమెరికా వెళ్ళటం లేదు, ఇండియాలోనే సెటిల్ అయిపోదామని వచ్చా. ఆ అకౌంట్స్ అవి రేపు చూస్తాను. అలాగే బావా, నీ ఇష్టం. ఎరా బసన్న, వచ్చింది సేపేంది? నీ కొడుకు రంగని చూడడానికి వెళ్ళవే? వాడిని అలా గాలి కుదిలేస్తారా? పోనీ మంచి సంబంధం చూసి పెళ్ళి అయినా చేయి. అప్పటానికి విగ్గు తగిలించినట్టు నువ్వు నీ ఫేసు. పెళ్లి చేసుకోమని అడుగుతావా? హౌ డేర్! బుద్ధు ఆడపిల్ల ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటుందా? బుద్ధి లేని కూడా చేసుకోదు గుండు నిన్ను. కమ్ ఆన్, సారీ చెప్పు, చెప్పు, చెప్పదా? ఎస్ కిస్ మీ. వాట్? ఎస్ కిస్ మీ. వాట్? వాట్? ఎస్ కిస్ మీ. యు రాస్కల్. ఏం పిల్ల, సారీ చెప్పంటే పోలే పాపం అని ఎస్ కిస్ మీ అంటే రెచ్చిపోతాడు. బుఖే బతా. ఎక్స్క్యూజ్ మీ అండానికి నోరు తిరక్క ఎస్ కిస్ మీ అంటున్నాడు. అడ్జస్ట్ అయిపో ఆంటీ. ఆంటీనా? యా. ఏయ్, నీ కొళ్ళెలా ఉంది. లుక్, నీలాంటి చెట్టి మొహాన్ని ఏడాది ప్రేమించదు, పెళ్లి చేసుకోదు, కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయదు. అంత సీన్ వద్దు, సింపుల్ గా గుర్తెచ్చుకో.
రోజాన్రా గురు ఏంట్రా గుండెలా చూస్తున్నావు మిత్ర క్లాస్ మేట్స్ నువ్వు అసలు చదువుకోలేదు కదరా చదువుకోలేదంటే అదేరా రోజా చిన్నప్పుడు స్కూల్ కెళ్ళేది నేను క్యారీ తీసుకెళ్లేవని ఇద్దరు క్లాస్ లో మీట్ అయ్యే వాళ్ళం ఫ్రెండ్షిప్ ఐసి చూడు నీకేమన్నా మెంటలా అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు ఏండి మీ కంటికి నేను సన్నాసోళ్ళ కనపడుతున్నానా మీ తెలివితేటలు ఉంటే నాకు అది తెలివితేటలు ఉన్నాయండి ఏండి ఏ వస్తువునో ఏదో టైంలో పని చేస్తాడు బాబు పిచ్చోడా ఉన్నారా జంగా గురు నువ్వు ఆ పిల్లగాన్ని కొట్టాలరా నువ్వు చెప్పా కదా పిచ్చగొడు కొడతా కానీ నువ్వు వాడిని కొట్టినా వాడిని నిన్నేం అనకూడదు అంతే కదా ఓకే ఒరే పిలక ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా జిగ్గు జిగ్గు మన కళ్ళు అవి కళ్ళు కాదు వడగళ్ళు నిగ్గ నిగ్గ
పహల్వాను నీ రోమియోను నేను నాకు మూడు కారులున్నాయి నాకు ఏడు మేడలున్నాయి నీకు తగ్గజోడు నేను కన్నెత్తి చూడు నన్ను ఏంటి బావ అలా చూస్తున్నావు నా కూతురు రోజా శరత్తంకులమ్మా నమస్తే అంకుల్ రోజానా నేను కూడా గుర్తుపట్టలేదు చిన్నప్పుడు ఇంత ఉండేది చిన్నప్పుడు ఇంత కాకపోతే ఇంత ఉంటుందా నీలాగా టెస్ట్ చేయకుండా పెట్టవు కదరా మరి ఇప్పుడేంట్రా టెస్ట్ చేయకుండా పెడుతున్నావు చేతిలో పుట్టుమచ్చున పిల్ల దొరకడం లేదే పోని తిరిగిపోదాం అంటే మాండ్రేకుడు మంత్రం వేసి ఏ కప్పగానో కోతిగానో మార్చేస్తాడు వాట్టుడు ఏమయ్యా ఏంటైనా ఆ చేతులేమిటి అలా వెనక్కి పెట్టుకున్నావు
ఇది పల్లెటూరు కాదు సిటీ, ఇక్కడ వెళ్ళినప్పుడు నీకు తెలియవు. ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పీగుతాడు, ఎవడు కొట్టింది తెలియదు. ఆ టీడి చూసుకోవటమే. ఎవరైనా కొట్టారా? ఎవరు ఎవరినని కొట్టేది? వాడి గుండా చెరువ, వాడిని నమలేస్తాను, మింగేస్తాను, అరాయి చేసుకుంటానంతే. అయితే ఆ తల మీద చేతులు ఎందుకయ్యా? తీవయ్యా మగడా. తెస్తాను నాకంటే, తెస్తాను తెస్తాను నాకన్నా భయమా ఏంటి? తెస్తాను నాకన్నా భయమా ఏంటి? నాకేం భయం లేదు. ఏమేమి ఇద్దరం కలిసి వన్ బై టూ తాగుదామే. నీ ముచ్చట నేను ఎందుకు కాదనాలి? సరే కానీ థ్యాంక్స్. ఉండు ఉండు. మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో ఆడడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళిద్దరు మొగుడు పిల్లలా? నీకు అసలు తెలుసా? నేను వాళ్ళింటే పిన్నా చెప్పాలయ్యా. ఇదిగో మానేవయ్యా బాబు, అసహ్యంగా ఉంది మానేవయ్యా. ఏమే నువ్వన్న మానేవే? నేను మాను. పోని వాడి మానేవే చెప్పు. పోన్లే పాపం, తాగని వాడిని ముచ్చట పడుతున్నాడు. నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అన్నమాట. అరే మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తాగటం మానేస్తావా లేదా? అరే మానేస్తావా లేదా? గుండె వదలా. అమ్మో ఏంటో ఇట్ట కొట్టావు, పైగా లేడీస్ ముందు అసలు బిల్డప్ ఏంటి? రంగు పడుద్ది. పడుద్ది అంటే పడింది కదా. రంగు పడుద్ది. డ్రెస్సా? అడ్రస్సా కనుక్కుంటా. కిడ్నాప్ చేయటాక బాస్. పాప నాకు చిన్న డౌట్. ఏడు పాప బంతిని కాలుతో తన్నింది కదా, ఆ సౌండ్ కాలు నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? రై నా ముఖంలోకి చూసి ఒక్కసారి అడగరా. ఓకే, ఆ సౌండ్ కాలు నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? అబ్బా నాకు ఓ చిన్న డౌట్ రా, సౌండ్ నా చేతిలో నుంచి వచ్చిందా నీ చెంపలో నుంచి వచ్చిందా? ఈ ఆస్తి ఎలా కొట్టేయాలా నేను ఆలోచిస్తుంటే ఎంత డౌట్లు నువ్వును. సెక్యూరిటీ పాపను ఆడుకొని ఉపతేలా, ఫ్రీగా ఆడుకోనివ్వండి. అచ్చా సాబ్. అదేంటది
రాస్కెల్ ఓ పాపను కిడ్నాప్ చేశాడు, వాడిని గాని మీరు చూసారా? ఐ సీ. అంటే మీరు చూసారా సార్? షట్ అప్, ఫాలో మీ. ఏంటది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు? ముందు పైకిలే. అదేంటది? ఇదేదో మెంటల్ కేసులో ఉంది. అదేంటది పొగొస్తోంది? నిప్పు లేందే పొగరాదు, కింద నిప్పుండే ఉంటుంది. యూస్లెస్ ఫెలో, కమాన్. రంగు పడుద్ది బాస్. పాప బ్రహ్మం గారు, మీ ఇల్లు నాకు నచ్చింది కనుక ఇంకో 50,000 ఇస్తాను. మొత్తం 2.5 లక్షలు చేసుకోండి. ఏంటంటే బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నారు, 3 లక్షలకు పైసా తక్కువైనా నేను అమ్మను. హలో, ఉండండి చెప్తా. హలో హలో చిట్టి, ఇదేదో బుల్లి రేడియోలా ఉంది. చిట్టి చిట్టి, ఇదేంటి చిట్టి చిట్టి అని ఒకటేట ఎలా చెప్తుంది? అరే ఇక్కడ బుల్లి స్విచ్ ఉంది. హలో 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 హలో, మాట చెప్పండి. హలో హలో, ఎవరు మాట్లాడుతుంది? నువ్వెవరయ్యా? నేను పోలీస్ ఆఫీసర్ని. అయితే ఏంటంట చూడు, 3 లక్షలకు 10 పైసలు తక్కువైనా ఇవ్వను. వాడే సార్ కిడ్నాపర్ గాడు, 3 లక్షలు కావాలంటున్నాడు. ఎంతైనా సరే ఇస్తాను, పాపను ఏం చేయొద్దని చెప్పండి. మీరేం వరి కాకండి సార్, వాడితో అలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసుగా. ఆ 3 లక్షలే కదా నీకు కావాల్సింది, ఇందిరా పార్కి రా. 3 లక్షలు గ్యారంటీగా ఇస్తారు కదా, మాట తప్పకూడదు. ఇస్తాను, ఇందిరా పార్క్ దగ్గర ఉండు. అది సరే, నిన్ను ఎలా గుర్తుపడ్డావు? చాలా ఈజీ అండి, సంఖలో సంచి ఉంటుంది, నెత్తి మీద పిలక ఉంటుంది, ముక్కు పుడక ఉంటుంది. 3 లక్షలు క్యాష్ తీసుకురండి, వ్యవహారం వెంటనే సెటిల్ చేసుకుందాం. ఓకే, కమ్ ఆన్ లెట్స్ గో. బేరం కుదిరిందయ్యా, నువ్వు వెళ్ళి రావచ్చు. పొద్దున్నే ఇంటి ముందు కుక్కను దొక్కి రావడం ఎంత మంచిదైందో. రంగు పడుద్ది. ఇంద్రజాల ప్రదర్శన 8 సంవత్సరాల్లో పిల్లలకు ఉచితం. వదరా రారా. ఏమిటి టికెట్? టికెట్ ఎందుకు? బయట ఫ్రీ అని బోర్డు పెట్టారు కదా. అది 8 ఏళ్లలో పిల్లలకు మాత్రమే. నాకు ఎన్నేళ్ళో తెలుసా? 4 ఏళ్ళు. నాకు 3.5 ఏళ్ళు. ఆహా, మరి నీకెన్నేళ్ళమ్మా? 3 కదిలా. నాకింకా మాతలకుల్లా చలిగలవు, అంతే కదిలా. మమ్మల్ని లోపలికి పంపించలాస్తున్నారు, టికెట్లో కూడా పంపించున్నా. మమ్మల్ని టిక్కెట్లు అడిగితే ఇక్కట్లు పడతాం. ఏంటి రుబాబు చేస్తున్నారు, ఏం చేస్తారు? షో జరగకుండా చేస్తాం, అదే మన స్టైల్. ఆ చూసాలే, పండి పండి పండి. రే రంగా, పద చెప్తాం. అంటే ఒక చిన్న పాపని పెట్లో పెట్టి మాయం చేస్తాం, మళ్ళీ రప్పిస్తాం. ఎవరైనా ఒక పాప ముందుకు రండి, ఎవరైనా పర్వాలేదు. రండి నా పాప.
తెలిసింది ఈ పిల్లే గురువుకు బలి భవతి భవతి కరెక్ట్ అనే మంత్రం నాది భవతి భవతి ఇప్పుడు ఈ పాపను మాయం చేస్తాం అం అహా కం కహా చుట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇప్పుడు మళ్ళీ పాపను రప్పిస్తావు
ఇక్కడ టీవీ కొని టీవీ కొనని ప్రాణాలు తీసేసావు కదా, ఇదిగో టీవీ తయారు చేసా చేశారులే. అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం గొప్పే. అందులో బొమ్మ చేస్తుందా దొక్కు టీవీ టొక్కు ముఖం. అదే మరి తక్కువ అంటే ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. టీవీలో చాలా మన టీలో వస్తాయి చూసుకో. ఓహో బొమ్మ రావట్లేదా, ఈయన సంగతి నేను చెప్తా. ఏం డిసైడ్ చేసామన్న అతికన్నా ఎవడ్రాది ఎవడ్రా నన్ను పిలకొంది తోలు తీసేస్తాంతో నగరాలు చేసిన వాటి బోన్ తిరుగుతాయి. బోన్ తిరుగుతాయా, దముంటే ఎదరకు మాట్లాడారే. జర టీవీ మీద దేకో, జర టీవీ మీద దేకో. నా టీవీలో బొమ్మ వచ్చింది. బొమ్మ కాదే తోటరాముడి వడినాలి తోటరాముడి తోటరాముడి తిరిగి వచ్చిన ఇట్లా రాబే. ఫ్రంట్ బ్యాక్ వస్తే రాబే. ఇదేంటి టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందండి, ఏంటంటే నేనెవరినో తెలుసా నీకు? తోటరాముణ్ణి ఎముడన్న నన్ను ఆకాశం డిసైడ్ చేస్తే కింద రానికి రూటెల్వక మబ్బులకి చక్కర్లుగుతున్నా. ఇప్పుడు ఉపగ్రహంతో డిసైడ్ అయినా. నువ్వెవడివైనా నా అనవసరం, నువ్వు నా టీవీలోకి పెట్టడానికి వీల్లేదు అంతే. అరే తేరి అమ్మో, ఒరే బ్రహ్మో నీ తలేంట్రా పబ్లిక్ పట్టేది, టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా? ఇది నిజమా భ్రమ తెలుసుకుంటాను. అరే తోడు నీకు దమ్ముంటే ఇక్కడ కొట్రా, కొట్టు కొట్టు కొట్రా. నాకు టికెట్లు ఇవ్వకపోతే నీ హాల్ రాకుడేస్తాను. అది నీ వల్ల కాదు రేపు
నుండి భూమికి దిగొస్తాను. Thank you.
కావాలన్నా ఇస్తానని అహంకారంతో అన్నాను. నేను తీర్చలేని కోరిక కోరి నా గర్వము సర్వము గర్వము చేసినావు కోనా. ఎందుకు తెలియమో, వాళ్ళు మరణించి స్వర్గానే ఉన్నారు కోనా. అయితే నేను చచ్చిపోతే ఇంచక్క స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కదా. అమంగళము ప్రతిహతమవుగాక. అటువంటి మాటలు అనకూడదు కోనా. నువ్వు నిండు నూరేళ్లు జీవించాలి. చిరంజీవ చిరంజీవ. అమ్మ లేకపోతే నాకు పువ్వు ఎవరు పెడతారు? జోలు ఎవరు పడతారు? దిస్ ఇస్ గుడ్ దిస్ ఇస్ బ్యాడ్ అని ఎవరు చెప్తారు? నేను అనగదా కోనా. నువ్వు అమ్మవ కాదుగా. కాకపోయినా అమ్మలా చూసుకుంటాను కోనా. అమ్మ ఎలా చూసుకుంటుందో నీకు తెలియదుగా. ఇప్పుడు ఏమి చేయవలే. ఇది ప్రశస్తమైన యోచన. అమ్మతో మాట్లాడి నిన్ను ఎలా చూసుకోవాలో అడిగి తెలుసుకుంటాను కోనా. అయితే ఇప్పుడే మాట్లాడు. అటులనే కోనా. స్వర్గాన ఉన్న మాత నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కోనా. నీ మాటగా నేను చెప్పేది తల్లి. ఆహా, దివ్యోపదేశం దివ్యోపదేశం మాత. చెప్పుతాను తల్లి చెబుతా. పందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడకమ్మ. కడుపార నిను గన్న అమ్మ చూడలేదమ్మ నీ కంట చెమ్మ. కనుమరుగునున్నా నిను మరువదమ్మ. కన్నీరు తుడిచే కబురంపెనమ్మ. చెబుతాను వినవమ్మ. అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడకమ్మ. చేర్చి ఓదార్చమంది
చూడుకోనా, దీనిని ఎలా నీవు రెండు తడవలు తడివినచ్చో, నేను ఎక్కడున్నను తక్షణమే నీ సమక్షంలో ప్రత్యక్షమయ్యేదను. అయితే చిన్న టెస్ట్ చేస్తానంటే ఇప్పుడు తస్మదీయులను ఏమి చేయవలనో చెప్పు. ఆహా, దివ్యోపదేశం దివ్యోపదేశం అటులనే. ఆహా, ఇది మరీ ప్రశస్తము. నేను ఇప్పుడే పోయి తస్మదీయులను తదిగిన తోమాడించి వచ్చినను. జాయ్ వీరాంజనే. యముడి యముడిట్లా డిసైడ్ చేసిండు అవుగాని నువ్వెవరు జబర్దస్త్ గా యముని లెక్కున్నావు. ఘటోత్కచుడిని గట్లనా? నాకు నోరు తిరగదు గాని అన్నా అంట. అన్నా అన్నా నన్ను కిందకి దింపన్నా, రౌడీజం మానేసి బుద్ధిగుంటా నన్ను నీ అసిస్టెంట్ లెక్క డిసైడ్ చేసుకో అన్నా. లైఫ్ లో మళ్ళా కిందకి వస్తున్నా అనుకోలే, నీ కాలు ముక్తన్నా. అన్నా, మనం ఇప్పుడు యాడికి పోతున్నామన్నా? అన్నీ వివరముగా చెప్పేదా. పద చిట్టినెలా చంపారో చెప్పండిరా. ఏముంది, కత్తితో కసుక్కుని ఒక పోటు పొడిచాం. ఈ లోకం నుంచి మాయమైపోయిందా? అవును, మాయమైపోయింది. భూకంపం వచ్చినట్టుందేంటి? సౌండ్ ఏంట్రా బాబోయ్?
బాడి రబ్బర్ తోనికి ఇట్లా చేసిండ్రా, ఇట్లా ఇట్లా డిసైడ్ అయిందన్నా. అచ్చా మనం ఏం చేయాలి? ఎలా ఉన్నా? సూపర్ అన్నా. మరి గొంతు డిసైడ్ కాదా? గొంతుదేముందిరా, తస్పదీలంతా చూద్దాం పద. ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారా? చూడు ఏంటి అలా చూస్తున్నా, చచ్చిపోయిన అనుకున్నావా? నేనంత తేలిక చావురా గుట్లే గుట్లే. రే ముందు దీన్ని చంపడ్రా. ఆగుండ్రి, పాప జోలికి వస్తే పలావ్ అయిపోతారు. నువ్వెవడవురా? పాప గారి పిఏ గారిని. అయితే ముందు పిఏ గారినే పేకండ్రా. ఆగుండ్రి బాసు, వాళ్ళ నువ్వు డిసైడ్ చేస్తావా, నన్ను డిసైడ్ చేయమంటావా? నీ వల్లే వస్తుందిరే డౌండ్రి, నేనే వచ్చి చూపు చూస్తా, రా చెప్తా. Ha ha ha!
నేను కూడా నీతో పర్మనెంట్ గా సెటిల్ అయిపోతా. నా వెంట నీ వెతుకు, నీ దాన్ని నీవు పంపు, బుద్ధిగా బ్రతుకు. జయ వీరాంజనే. కుక్కతో కవంకర తీయనీకై తాది. ఆయన నీతులు ఆయనవి, మన చేతలు మనవి. లోకల్ గుండాలతో లింక్ అయిదాం. ఆ చిక్కినక, ఆ చిక్కినక, ఆ చిక్కినక. రేయ్ చిట్టి, నిజంగానే మనల్ని కొట్టిందంటావా, లేక మనకేదైనా పీడకలు వచ్చిందంటావా? పిచ్చగొట్టిన కొడితే పీడకలు అంటావేంటి పాప? అయితే చిట్టికి దెయ్యమో భూతమో పట్టి ఉంటుందిరా? డౌటే లేదు. మనం అర్జెంట్ గా భూతాల మంత్రికుని కలవాలి. ఫాలో మీ. అంటే చిట్టికి భూతం పట్టిందంటావా? భూతం పట్టడం కాదురా బుద్ధిహీనుడా, భూతాల రాజు భేతాలుండి నావశం శాసే బిడ్డరా. గురువా, ఈ పిల్లనే మేము చూసింది. ఇంతకీ ఆ పిల్లని ఎలా చంపాలో చెప్పు. తత్సిత, ఈ బిడ్డని నీవు చంపరాదు, మేము బలిస్తామురా. భేతాలుణ్ణి వశం సాచుకుంటామురా. హలో, మాకు కూడా పిల్లని చంపడమే కావాలి. శిశువా, గురువా, వెంటనే ఈ బిడ్డని తీసుకుని రారా. అలాగే గురువా, కానీ ఇప్పుడు ఈ పిల్ల ఎక్కడుందని? అది నేను చెబుతాను పద. అలాగే పదండ్రా. అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? ఊరు చూసొస్తానని వెళ్ళారు. ఓహో, ఒరే రంగా గురు, ఒకసారి ట్రారా. అలాగే. ఏంటి గురు? ఒరే రంగా, నేను నిన్ను లవ్ చేస్తున్నానరా. నా గురించి నాకు తెలియదైతే. నిజంగానేరా? అంటే నువ్వు చెప్తే పిచ్చోడు నమ్మేస్తా అనుకుంటావా? నిజంగా లవ్ చేస్తానంటే బొమ్మ ఏంటి? ఓరి నాయను, ఈ లవ్ బుక్కే పెరట్రా బాబు. అవునరా, రోజా నందులో చేస్తున్నాని నేను ఎడుస్తుంటే నువ్వు ఎందుకు ఎడుస్తున్నారా? నా తాను లేదు కదా అందుకని. ఏది ఫేస్ తిప్పమ్మ ఒకసారి, ఎంత ఎదిగిపోయాట్రా. తెలుస
తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బెళ్ళప్ప. సంస్కృత పదాల మీద పదాలతోటి అచ్చి ఇచ్చి ఈచ్చి అని ఈ బిడ్డ పెట్టాయా బాబు? నీ గదకోదండం నీకోదండం తీసుకోవా బాబు. చౌర్యము చేసిన నేరము నాకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగడమే నీకు తగిన శిక్ష. ఎన్ని సంవత్సరాలు బాబు? మోక్షం ఎప్పుడు మహాశయ? అది నా ఇష్టం. రమ్ము పద. ఇంత పెట్టుకున్నానేంట్రా బాబు? ఇంతకీ చిట్టిని ఎప్పుడు చంపుతావయ్యా? తప్పిత చెడ్డ పనికి కూడా తొడ్డ ముహూర్తం కావాలిరా మూర్ఖుడా. ఈ రాత్రికే బాలికను భేతాళుడికి బలి ఇస్తానురా. ప్రస్తుతానికి ప్రశస్తమైన కళ్ళు తాగి ఒళ్ళు తెలియని నిద్రపోతానురా. శిశువా గురువా, బలి సమయానికి నిద్ర లేపరా. చెత్తం గురువా. అమ్మయ్యా నువ్వు ఎక్కువవా మరి చెట్టిని? నేను అండగా ఉండగా ఇంత దుస్సాహసము చేసినారా? ఎంత కన్న కావురం ఎంత మగురు. కోరన చెట్టుకు తీసుకొని పోయినా తెలీదు. ఎవరు నువ్వు? ఒరే దుష్టనరాధములారా, ఈ కూరకు రక్షగా దివి నుండి భూమికి దిగి వచ్చాడు ఈ ఘటోత్కచుడు. ఓరోరి మీ నీచ నికృష్ట భ్రష్ట దుష్ట సమూహానికి సమిష్టిగా ఇది నా హెచ్చరిక. నా కూరకు గాని నా కూర కాలి కొరగోటికి గాని అపకారము తలపెట్టినా తలపెట్ట ప్రయత్నించిన అండబిడ్డ ప్రమాణాలలో ఎందు తాగిన పట్టి పిండి పిండి చేసి ముందరగా చుట్టి మిమ్మల్ని మీకే పెద్దలుగా పెట్టిన జాగ్రత్త. జాయ్ విరంజనేయ. నువ్వేదో పెద్ద మాంత్రికుడు నీ దగ్గరకు వస్తే నువ్వెందుకు పనికిరావని తెలిపోయి. ఏంటి తద్దిత? ఆ ఘటోత్కచుడు తలుచుకున్నాడంటే మనందరికి తద్దిరాలు పెడతాడని నా డౌట్. మనం అప్పుడు పిచ్చి బాలక, మంత్రగాణ్ణి మించిన తంత్రగాడుంటాడు. ఆ ఘటోత్కచుణ్ణి ఎదిరించగల శక్తి ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది. మర్యాదగా అందరూ తప్పుకొని మా బాసుకు దారివ్వండి, లేకపోతే రంగు పడుద్ది. మనం తప్పకుండా అతను ఏం చేయలేడు. ఎవరు దారివ్వకండి. పుస్తకం చదువుకుంటూ కూర్చున్నావా? వచ్చి సాయం చేయొచ్చు కదా. డోంట్ వరీ, ఆ కిడ్నాపర్ గారి సంగతి మా సుబ్రావు చూసుకుంటాడు. సుబ్రావా? వాడెవడు? వెయిట్ అండ్ సీ.
వీడిని పోలీసు వాళ్ళకి అప్పచెప్తావా? నూను, వీడి వృత్తి పిల్లల్ని కిడ్నాప్ చేయటం, బ్లాక్ మెయిల్ చేయటం. వీడిని అంత తేలిగ్గా వదలకూడదు. వీడు జీవితాంతం కుళ్ళిపోయే శిక్ష నేను వేస్తాను. ఇది టీజింగ్ చిప్. ఇక వీడిని రక్షించడం ఎవరి తరము కాదు. పోర్కలు ఇదేంటి బాంబా? నో, ఇట్స్ ఓన్లీ ఆర్డినరీ ఫుట్బాల్. వాడి వాచ్కి పెట్టిన చిప్, ఈ బాల్ కి రిమోట్ కంట్రోల్. ఇప్పుడు ఏం జరుగుతుందా? ఇప్పుడేమీ జరగదు. వాడు కదిలితే ఇది కదులుతుంది, వాడి మూమెంట్ ను బట్టి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. అయితే బుక్ అన్నమాట. సుబ్రావ్, కమ్ ఆన్ బాయ్, వి ఆర్ మూవింగ్ నౌ, లెట్స్ గో, కమ్ ఆన్. I love you, Roja. పడుద్దే. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే బేబీ, ఓకే.
సుబ్రావ్ నన్ను ఎత్తుకోవా? ఓకే. మరి నాతో ఆడుకుంటావా? ఓ నాతో రా. అవును నీకు మూతి లేదు కదా, అన్నం ఎలా తింటావు? నే అన్నం తినను, చిప్స్ తింటాను. బంగాళదుంప చిప్స్? నో, కంప్యూటర్ చిప్స్. అవును నువ్వు ఏ పనైనా చేయగలవా? ఎస్. అయితే ఈ టీవీలోకి నా ఫేవరెట్ హీరోని రప్పించగలవా? Who is your favorite hero? Shiva Samrat Nagarjuna. You want to see his dance? Yes, I love his dance. Okay. Make Chita to dance. Yeah.
మీరే వరీ కాకండి. నిన్న మీరు పోగొట్టుకున్న వజ్రపుటంగరం ఓ వ్యక్తికి దొరికింది. ఆ వ్యక్తిని చూస్తున్నామని పోలీసులు పంపించాను. నమస్కారం. వీరే ఆ వ్యక్తి. నమస్కారం అండి. నమస్కారం. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. టేక్ యువర్ సీట్ అంటే సీట్ తీసుకెళ్ళమని కాదు, కూర్చోమని. ఓహో, ఏంటి సార్, ఏంటి పిలిపించారంట? చెప్తా, నిన్న మీకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఒక వస్తువు దొరికింది. ఆ వస్తువుని మీరు మీ సంచిలో వేసుకున్నారు. అవునా? అవును సార్. ఆ విషయం మీకెలా తెలిసింది సార్? పోలీసులకు అలా తెలుస్తూ ఉంటాయి. ఆ వస్తువు వీరిది, మీరు కిచ్చేసేయండి. దున్నేవాడిదే భూమి, ఉతికేవాడిదే చొక్క, దొరికిన వాడిదే లక్కు. నేనేమను సార్? అలా అనకండి సార్, అది వాళ్ళ సెంటిమెంట్. ఆ వస్తువు పోయిందని నిన్నటి నుంచి నిద్రాహారాలు మానేసి వాళ్ళు వరి అవుతున్నారు. అది సెంటిమెంట్? దాని కింద బిల్డప్ప. సరే, సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి తీసుకోండి సార్. దానికే ఉంది, ఇదిగోండి సార్. ఇదేంటిది? తీగముక్కు సార్. ఇది సరే, అది అదే సార్. అదే ఇదే? అవును సార్. అది అదే, ఇది ఇదే, అదేది అదే సార్. అదేది అదే సార్. అదే సార్, అదే ఇది. నీకు దొరికిన వజ్రపుటంగరం ఏది? ఇదేం బిల్డప్ బాబు, నాకు ఉంగరం దొరకలేదండి, నాకు దొరికింది తీగ ముక్కే. అరే, వజ్రపుటంగరాన్ని నొక్కేసి తుప్పు పట్టిన తీగ ముక్క దొరికిందని అబద్ధాలు చెప్తావా నువ్వు? లేదు సార్, నాకు దొరికింది ఇదే సార్. ఓహో, ఎంత నిజాయితీయో. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్లి టిఫిన్ పెట్టించండి. చూస్తారా, నిజాలు మాట్లాడితే టిఫిన్లు పెడతారు, బహుమానాలు ఇస్తారు. వస్తారు సార్, పొద్దున్నే టిఫిన్ చేసి రాకపోవడం అంత మంచిదే సార్, ఫ్రీగా టిఫిన్ దొరుకుతుంది. బాబు డైనింగ్ టేబుల్ అంటే ఇదేనా? వస్తాను సార్. పద బాబు. ఎలా ఉంది టిఫిన్? కడుపు నిండిందా? కడుపు నిండటం ఏంది నాయన, బాడీలో ప్రతి పాటు నింపారయ్యా. ఈ బిల్డప్ ఏంటి తండ్రి? ఇప్పుడు చెప్పు. ఇలారా, ఉంగరం దొరికిందా? సార్, నాకు దొరికింది. స్టిల్ అదే నిజాయితీ. కానిస్టేబుల్స్, వీడికి భోజనం పెట్టండి. ఇది నే ఈ రేంజ్ లో పెట్టారు, ఇంకా భోజనం ఏ రేంజ్ లో పెడతారు నాయన? ఓటగట్టి బయట మారేస్తారండి అయ్యా. ఓకే ఓకే, నిన్ను ప్రస్తుతానికి వదిలేస్తున్నాను అయ్యా. వెళ్ళి ఉంగరం తీసుకున్నా, లేకపోయిందో? అర్థమైంది అయ్యా. రెండు పూట్ల టిఫిన్లు పెట్టి, మూడు పూట్ల భోజనాలు పెట్టి బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇస్తారంటే కదా. ఉచిత భోజన పథకం అంటే ఏంటో అనుకున్నాను. అమ్మో, ఇదే అయ్యా. ఏమండి, ఇది పనికిరాదు కదండి? పనికిరాదు, తీసుకోవటం నా కాలం. బాబు వస్తానమ్మా. అమ్మో, అయ్యో. ఎవడవురా నీవు?
మా అనుమతి లేకుండా మా సేమలో చొరబడినావు. ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏమది మా మాటలో నా అంత నిర్లక్ష్యమా? ఎంత గండ గావరం, ఎంత పగరు, ఉక్కు కవచము ధరించి తినే అహంకారమా? ఒక్క పెట్టుతో పిండి పిండి చేసి మచ్చి కనిపించదను. వీడెవడో విలనీగిన వలేదన్నాడు. విలన్ కాదు, అసలు మనిషే కాదు, బొమ్మ, మరమనిషి. మరమనిష ఆశ్చర్యంగానున్నదే. హాయ్ సుబ్రా. హాయ్ చిట్టి. ఈ మరమనిషి మాటలు నాకు బహుముచ్చటగానున్నవి. మాటలే కాదు, పాటలు కూడా వచ్చు. ఓన్లీ లవ్ యు. అంతేకాదు, మనుషులు చేయలేని ఎన్నో రిస్క్ తో కూడిన పనులు చేయడం కోసం సైన్స్ సృష్టించిన సూపర్ మ్యాన్ ఈ రోబోట్. బ్రహ్మ మనిషిని సృష్టించినట్టు ఈ మరమనిషిని సృష్టించిన మేధావి ఎవరు? నేనే. ఆహా, మానవ సృష్టిలోని రహస్యములను కనుగొని దానికి సైన్స్ అని పేరు పెట్టి మానవ కళ్యాణానికి ఉపయోగపడుతున్న నీలాంటి మేధావులు మానవాడికి ఎంతైనా ఉపయోగం. ఈయనెవరు? నేనా? భీమసేనుల వారి పుత్రుండ ఘటోత్కచ రామధేయుండ. ఐ సీ మిస్ ఘటోత్కచ, నైస్ టు మీట్ యు. అటులనే అటులనే. సుబ్రావ్, నువ్వు ఇంట్లో నుంచి పారిపోతే ఎక్కడ నువ్వు వెతికేది? ఇంటికి వెళ్దాం పద. నేను రానరా? తప్పురా, నువ్వు నన్ను అలా అనకూడదు. ఐఎమ్ యువర్ బాస్. నేను రానంతేరా? ఐ లవ్ రోజా. యు స్టూపిడ్ ఇడియట్ రాస్కల్, కమ్ లెట్స్ గో. బ్యాడ్ రా, వెరీ బ్యాడ్. అదేంటి రోబోట్ మీ మాట వినడా? వింటాడమ్మా, కాకపోతే కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోలర్ ఎక్కడో దాచేసి వచ్చాడు. దొంగ రాస్కెల్. పోనీ, ఇవాళ సుబ్రావుని మా ఇంట్లోనే ఉండనే ఉండి అంకుల్. ఓకే ఓకే, రిమోట్ కంట్రోలర్ వెతికి ఈ వెధవని రీకాల్ చేస్తాను. బై బై, టాటా. థ్యాంక్ యూ చిట్టి, కమ్ ఆన్. But I love Roja. నమస్తే అన్న. నైట్ పూరా ఆలోచించిన, నీతో పార్ట్నర్షిప్ చేయడానికి డిసైడ్ చేసిన. ఏందట్లా అవులాగాలు లెక్క లోపలు దాక్కుంటావు? జర బయటికి రాదు. ఎందుకు? పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడుతున్నావా? మరి ఇంకా భయం దేనికి? ఫుట్బాల్ అదేం చేస్తుంది? రంగు పడుద్ది. అట్లా భయపడతావే నాన్న, ఫుట్బాల్ ఏం చేస్తుంది? ఏమైంది రంగు పడ్డా? అది జర బయటికి డిసైడ్ చేయి, రాదు. ఇదేంది, మనం బాల్ డిసైడ్ చేయాలి కానీ బాల్ మనం డిసైడ్ చేస్తుంది. మా జమాన్ల చైన్లు డిసైడ్ చేసినాయి, గదలు డిసైడ్ చేసినాయి, ఇట్లా బాలెన్నట్టు డిసైడ్ చేయలే. తోటరావుడు నువ్వా? టీవీలోంచి బయటకు ఎప్పుడు వచ్చావు? ఆ స్టోరీ తర్వాత చెప్తా గానీ, నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తా తీసుకుంటా? ఊరికి నేస్తావా? ఊరికి నేస్తే ఉల్లిపాయ పట్టుకుండా పోలే. అయితే నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తున్నా, తీసుకో. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. రంగు పడుద్ది. నువ్వు రంగు పడుద్ది. ఓహో. ఒరే రంగా, ఆ రోజు టాపిక్ మధ్యలో అయిపోయింది కానీ మళ్ళీ బుక్ అయిపోయినట్రా బాబు. బుక్ అయిపోవడం కాదు, ఈవేళ ఐసా పైసా తేల్చకపోతే నీ షేపులు మార్చేస్తా. ఆ షేపులు లేవనే కదా మన ఇద్దరికి కుదరదని చెప్పేది. అంటే ఏంటి? నన్ను లవ్ చేయవా? నేను చేయ.
వాడికి బుక్ అయ్యావా? ఐ లవ్ యు రోజా. ఇదిగో సుబ్బారావు అట కలగని ఇంటికి వెళ్ళమ్మా. మిస్టర్ బోన్స్ బాండ్. నన్ను బోన్స్ బాండ్ అంటావా? Yes. ఇది నా పర్సనల్ విషయం. నా బాడీలోని ప్రతి బోల్ట్, ప్రతి వైర్, ప్రతి చిప్పు రోజా లో కోసం షేక్ అయిపోతున్నాయి. This is my place. This is my seat. Vacate and get out. ఏంటి? నేను వెళ్ళాలా? వెళ్ళాం. This is my final warning. This is my seat. Vacate and get out. వారిని వార్నింగ్ లోటా? ఇదిగో నాత పెట్టుకో, బుక్ అయిపోతా. This is your place. Understand? Hey, Dippo. Mind it. Subara! Subara! Roja, I love you. Vakkasari hug chestunnaa darling. Enti? Nannu kaugulu chestava? Please, please. Enti ya? Edo entha manishi kadalu oorukuntunte enti nidru? You bones bond. Hey, Subara, this is too much. నేను నిన్నలా చేయలేదు. గెట్ లాస్ట్. నన్ను హర్ట్ చేస్తున్నావు. నా మోటార్ బాధపడుతుంది. ఏడ్సావు చూసావా? అమ్మో ఒరే రంగా, రేపు నువ్వు మా ఇంటికి వచ్చి మా డాడీతో మన లవ్ విషయం మాట్లాడకపోతే ఆయన ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. తర్వాత చిటికిన వేలంత చిట్టీని చంపలేని నీ లైఫ్ వేస్ట్. ప్లీజ్ పాప, ఆత్మహత్య చేసేసుకో, ఆత్మహత్య చేసేసుకో. చిటికిన వేలంత చిట్టికి కొండంత ఘటోత్కచుడు అండగా ఉన్నాడు. లేకపోతేనా? పప్పా, ఘటోత్కచుడే పోనన్న డౌట్. అమ్మో, ఘటోత్కచుడు అయితే తలుపెందుకు కొడతాడు? ఇలా రగ్గొడతాడు గాని డౌట్ లో నువ్వును. అగా చూద్దాం. నమస్కారం సార్. ఓ, నువ్వా? ఏంటిలా వచ్చావు? ఆ రోజా నన్ను లవ్ చేస్తుంది, ఈ విషయం మీతో చెప్పమంది. ఎంత ధైర్యంరా నీకు? కూతురు చెప్తావు? నేను చెప్పింది పూర్తి వేరుకుంటా కొట్టలేదు సార్. ఏంట్రా చెప్పింది? మీ అమ్మాయి లవ్ చేస్తుంది, నేను మాత్రం మీ అమ్మాయి లవ్ చేస్తాను బాబు. దెబ్బకు దెయ్యం దిగి ప్లేట్ మార్చావు అన్నమాట. నువ్వు ఎంత చీప్ అయిపోయావేంటి పాప? ఇవాళ వాడిని బతకనివ్వను. నువ్వెవర్రా? ఐ యామ్ సుబ్బరావు. ఐ యామ్ ఇన్ లవ్. ఐ లవ్ రోజా. పాప, వీడు రంగగాడే కవచములు ధరించి వచ్చి ఉన్నారని నా డౌట్. అంతేనందువా? అంటే వీడిని ఇంకొక పీకుడు పీకు. అటులోనే వేర్ ఇస్ రోజా? ఏమిది వీడు మీద మీద కూర్చుకున్నాడు? ఐ వాంట్ రోజా. అగో, ఓ రోజా కావాలరా నీకు? పీకే, ఒక్క పీకు పీకే. నేను కొడతాను చూడు. ఏ రోజా తెలీదు. బాస్ కాలింగ్, బాస్ కాలింగ్. మళ్ళీ వస్తా. పాపా, అది మనిషి కాదు, మర మనిషి. అవును, ఆ ఘటోత్కచుని దెబ్బతీయటం ఈ మర మనిషి వల్ల అవుతుందేమో. నాకు అదే డౌట్ వచ్చింది. మహామంత్రికుణ్ణి, నా వల్లే కాని పని ఆ మర మనిషి వల్ల ఎలా అవుతుందిరా? అవుతుందో కాదో ఆ సైంటిస్ట్ గారు ఆలోచించి చెప్తానన్నాడుగా, ఊరికే తొందరపడతావు ఎందుకు? కాఫీ కాఫీ అని కాకిలా రావకరా, అక్కడ పెట్టరా? ఎక్కడ? ఓకే. కోపగించ గురువా, అదే మర మనిషి. సైంటిస్ట్ మోసగాడురా, మనిషికి ఈ విధంగా కవచాలు తొడిగాడురా. అంటే బుద్ధిలేని వేధవా అని అర్థం కావా? శిశువా, ఈ మర మనిషి ఆ ఘటోత్కచుణ్ణి చంపగలడని ఆశగా ఉందిరా? అంతేకాదు, ఆ ఘటోత్కచుణ్ణి
రోబోట్ చంపగలదని కంప్యూటర్ చెప్పింది కూడా. అయితే వెంటనే ఆ రోబోట్ ని మాకు ఇచ్చేయండి. నో 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 నో, ఈ రోబోట్ చంపలేదు. ఈ రోబోట్ ని 10,000 మెగావాట్ల కరెంటుతో నింపాలి. అప్పుడు ఒక అస్త్రానికి ఉన్నంత శక్తి ఈ రోబోట్ కు వస్తుంది. అయితే వెంటనే ఆ శక్తిని నింపరా, మన మనిషిని మా వశం చేయరా? సాధ్యపడుతుందని చెప్పాను గాని చేస్తాను అని చెప్పలేదే. సైన్స్ ని చెడు పనులకి ఉపయోగించడం నేరమే కాదు, పాపం కూడా. మరి ఇప్పుడు నేరం కాదు, పాపం అంతకంటే కాదు. అంత నాన్సెన్స్. సైన్స్ ని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. అయితే వెంటనే పని ముగించండి. రోబోట్ లో కరెంటు నింపి అతి పవర్ఫుల్ గా తయారు చేయడానికి కొన్ని రోజులు టైం పడుతుంది. అది రెడీ అవ్వగానే కబురు పెడతాను. ఓకే ఓకే, గుడ్ బై. ఘటోత్కచా, ఇక కాసుకో. టైం ఎంత అయింది? వాచ్ ఇస్తే డిసైడ్ చేసింది, సరే రిపేర్ కి రాదు. నీళ్ళలో తడిసింది, అందుకనే తిరగటం లేదు. రిపేర్ చేసి రేపిస్తాను. మంచిగా డిసైడ్ చేయి, లేకపోతే రంగు పడుద్ది. ఏం రంగు పడుతుంది? మనం జల్ది రాబోకపోతే బాల్తో మనకి రంగు పడుతుంది. చల్ బాల్ ఫాలో అయితలేదు. రాక్షసు ప్రాణం చిలుకలు ఉన్నట్టు గా బాల్ ప్రాణం ఇంత డిసైడ్ అయిందన్నమాట. రంగు పడుద్ది. ఇదేంటిది? అరే వాచ్ అదృష్టం ఎదురొచ్చి కాళ్ళ ముందు పడ్డట్టు ఒత్తులే వాచ్ దొరికింది. వస్తుంది పాములు పగబెట్టినట్టు బంతులు కూడా బిల్డప్ ఇస్తాయా ఏంటి? మళ్ళీ టిఫిన్ పెట్టారా? లేదు సార్, బంతే బాగుంది సార్. ఓ ఇదే నీ వాచి? ఏది ఇదిగోండి సార్. ఇది ఎక్కడిది? నాకు ఎక్కడి నుంచి వస్తాయి సార్? దొరికింది. ఈ బంతి కిటుకంతా ఇందులో ఉంది, దీన్ని తీసి పారే. ఈ బంతి నిన్నేం చేయదు. బ్యావర్స్ గా వచ్చింది సార్, తీసే బుద్ధి కావట్లేదు. ఇంకో ఐడియా చెప్పండి. అయితే దీనికి ఉన్న చిప్పు తీసి పారేయాలి. సైంటిస్ట్ దగ్గరికి వెళ్దాం పదా. అంత బిల్డప్ ఉందండి, అడి తిరగండి. నేను కూడా తిరుగుతాను. 1 2 3 అని గానీ పరిగెత్తాలా? అలాగే 1 2 3 కబడి 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 చెప్పినట్టు చేయాలి. ఓకే ఓకే బాస్. ఓకే ఓకే బాస్.
ఘటోత్కచుని పక్కకు డిసైడ్ చేస్తే మీరు పాపం డిసైడ్ చేస్తారులే. ఘటోత్కచుని ఇక్కిన సేందో నాకెరక. బాబు అదేంటో చెప్పబోయా. పప్పా వాణి బతిపలతావేంటి? రోబోట్ వస్తుంది కదా. ఆ రోబోట్ వచ్చేదెప్పుడు, మనం చిట్టిని చంపేదెప్పుడు, ఈ ఆస్తంతా మనకు వచ్చేదెప్పుడురా? ఈ సైడ్ నుంచి కూడా ట్రై చేద్దాం. తోటరావుడు తోటరావుడు, ఆ ఘటోత్కచుని ఈక్నెస్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోవయా. పుణ్యం లెక్క కాదు, క్యాష్ లెక్క. మాకేం డిసైడ్ చేస్తారు? అంతే కదా, చెరొక 100 ఇస్తాం పొండి. రంగు పడుద్ది, చెరో 100 ఇస్తాం. మాట తప్పిందా? మధ్యలో డిసైడ్ అయితాయి. సర్లేవయ్యా, విషయం చెప్పు. అసలు ఆ ఘటోత్కచుని ఈక్నెస్ ఏంటో చెప్పు. భక్తి. ఏంది అట్లా చూస్తావు? అనుమానంటే భక్తి. ఆయనను భక్తితోనే డిసైడ్ చేయాలి. అదలా, అది నేను డిసైడ్ చేస్తా. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. సైన్స్ మాంత్రిక, వెర్రి కేకలు వింటూ ఉంటే ఆ ఘటోత్కచుణ్ణి చంపగల మర మనిషి తయారైనాడని మాకు బోధపడిందిరా. వెంటనే ఆ మర మనిషిని మాకు చూపరా, మా మనసుకు ఉల్లాసము షాయరా. అలాగే చూపిస్తాను. రోబోట్ శరీరంలో హై వోల్టేజ్ కరెంట్ ఉంది, తాకితే తగలబడిపోతావు. దూరం నుంచి చూడాలి, చూపిస్తాను. దాని శక్తి మీరు చూడాలి, అంతే కదా. చంపకం చంపకం. ఏంటయ్య గారు, మన శుభ్రవ మీద దుమ్ము పడింది, వెళ్ళి తుడు. అట్టగేనయ్యా. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ, నో. Don't touch me. భలా సైన్స్ మంత్రిక, భలా. ఈ మాంట్రేకుండే మెప్పించిన నీవు మహామాంత్రికుడివురా. మెచ్చినానురా. మరి ఆ ఘటోత్కచుణ్ణి చంపమని ఈ మర మనిషికి ఆజ్ఞ జారీ చేయరా? అంతా రెడీ చేసే ఉంచాను. ఈ బటన్ నొక్కితే మనసుబ్రావు ఆ ఘటోత్కచుణ్ణి చంపేస్తాడు. ఘటోత్కచా, నిన్ను ఎవ్వరూ ఏమీ సాయలేరనుకున్నావు కదా. నిన్ను చంపే మంత్రదండం నా చేతిలో ఉంది. నిన్ను చంపుతా, చిట్టిని బలిస్తా, ఆ భేతాలుణ్ణి నా వశం శాసుకుంటా. వీడు బలిచ్చే వరకు పాప బతుకుంటుందా? పిచ్చి మాండ్రేకు. రోబోన్ తాకగానే చిట్టి ఘటోత్కచుడు ఇద్దరు స్మాష్. పాపని డిసైడ్ చేయాలని ఉండి
ప్రమాదం ఉందన్నమాట, వెంటనే వెళ్ళి కాపాడాలి. ఆ రోబోట్ తాగితే బుడిదైపోతారా? ఆ రోబోట్ ని నేను దారి మళ్ళిస్తాను. నువ్వా? అవును, ఆ రోబోట్ కి లవ్ చిప్ ఉంది. నేను కనిపిస్తే నా వెనకే వస్తుంది. నేను దాన్ని దూరంగా తీసుకెళ్తాను. మీరు చిట్టిని కాపాడండి. రోజా, రోబోట్ ని తాకితే నీకు ప్రమాదం. రంగా, చిట్టిని కాపాడడం నీ బాధ్యత. నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి అది నా బాధ్యత కూడా. చిట్టిని కాపాడే ప్రయత్నంలో నా ప్రాణాలు పోతే కనీసం అప్పుడైనా నేను నిన్ను లవ్ చేస్తున్నానని నమ్ముతావా? రోజా, ఓకే ఓకే, వెళ్దాం పదండి. రంగు పడుద్దే. రంగు పట్టడం దానికి కాదు, నీకు. అదేంటనుకున్నావు? కరెంట్ ఉన్న బొమ్మ తాకితే మసైపోతావు. చిట్టిని వదిలేరా? బొమ్మకు భయపడతా? This is the final warning. పాపని వదిలిపెట్టకపోతే మీ అందరినీ స్మాష్ చేస్తాను. Put her down. అయ్యా బాబోయ్. Jump, jump.
షార్ట్ సర్క్యూట్ అవ్వక ముందే. పార్ట్ పార్ట్ ఓడక ముందే షార్ట్ సర్క్యూట్ అవ్వక ముందే. కరెంటు షాకు కొట్టక ముందే లవ్ జిప్పు చెదరక ముందే. కరెంటు షాకు కొట్టక ముందే లవ్ జిప్పు చెదరక ముందే. లవ్ గేమ్ మొదలుపెట్టు జామ్ జామ్ ముద్దు పెట్టు. లవ్ గేమ్ మొదలుపెట్టు జామ్ జామ్ ముద్దు పెట్టు. లవ్ గేమ్ మొదలుపెట్టు జామ్ జామ్ ముద్దు పెట్టు. చేసారా ప్రామిస్ అవుతాని మిస్సిస్ మాను కూడా కసు బుసు ముద్దంటే వయస్ చూపిస్తా ప్రోగ్రెస్ అందుకోర కిస్సు మిస్సు. ఈ పిల్ల పెద్ద పెద్ద గుండెల్లో దిమ్మి కిట చెయ్యేస్తే చిట్టపట్టరు. నీ షాకు తగలగ నా సోకు అదరగ ఒళ్ళంతా రగిలినురు. కూచిపూడి ముద్దు గుమ్మతో రోబోట్ బాబా బ్రేకు డాన్స్ మిక్స్ చెయ్యరా. కూచిపూడి ముద్దు గుమ్మతో రోబోట్ బాబా బ్రేకు డాన్స్ మిక్స్ చెయ్యరా. My lover in danger. I am upset. My lover in danger. Roja, ninnu love chestunanu. Kallu ter Roja. Akka, kallu ter akka. Ghatothkachudu mosam tho pakkaku pampi, aa robot tho inta durmargam talapettara. Samayaniki Roja vachi addu padakapothe ee paatiki mana chitti. Hey! Entha mosam entha kutra. మీకు ఇంత అపకారం తలపెట్టిన మర మనిషిని, దాన్ని తయారు చేసిన వాడిని, దాన్ని పంపిన వాళ్ళను కష్టగా డిబట్టు పెట్టదా? జై వీరాంజనేయ. లవ్ చిప్ తీసేశాను. ఇప్పుడు సుబ్బరావుకి ఒక్కటే ఆర్డర్ ఫీడ్ చేశాను. ఆ ఘటోత్కచుణ్ణి, ఆ ఘటోత్కచుణ్ణి చంపడం. ఇక మాటలేలరా సైన్స్ మంత్రిక, మర మనిషిని ఉసి కొలపరా. ఓకే. ఘటోత్కచుడు నీకేమవుతాడమ్మా? అయ్యో పాపం, మీ అంకుల్ని రోబోట్ చంపేసింది. వందేనా? రంగు పడుద్దే. మర మనిషి మతి లేక గతి తప్పి శృతిమిచ్చి అస్మదీయులకి అపకారం తలపెట్టిన నీ కీళ్లు విరిచి మరమ్మతు చేయుటకైనా వీలు లేని విధముగా నిన్ను చిత్తు చిత్తు చేసదా డబ్బులు ఎదుటకు రమ్ము.
కోసం నేను స్వర్గం నుండి దిగి వస్తే నన్ను వదిలి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయావా తల్లి? ఒక్కసారి అంకుల్లని నోరారా పిలువుకోరా, నిన్ను కాపాడతానని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఈ దౌర్భాగ్యుణ్ణి, ఈ అసమర్థుణ్ణి నిందించడానికైనా ఒక్కసారి కళ్ళు తిరుగుతాను. అలనాడు కురుక్షేత్ర యుద్ధంలో కాదు కోన, ఇప్పుడు నిజమైన చావు చచ్చాడు ఈ ఘటోత్కచుడు. పసిబిడ్డ ఏమి నేరం చేసిందని ఈ ఘోరం? పెదానంద, నువ్వు పుట్టగానే సూర్యగోళాన్ని మింగేశావే, నా కోననేని ఈ భూగోళాన్ని మింగేసే శక్తి అయినా నాకు ప్రసాదించు తండ్రి. నా కోననేని ఈ భూమి వృధ, ఈ నీరు వృధ, ఈ గాలి వృధ, ఈ సృష్టి వృధ, ఈ జన్మ వృధ, ఈ బ్రతుకు వృధ, నా చరిత్ర వృధ, నా ప్రేమ వృధ, నేను వృధ, నువ్వు వృధ, వృధ 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 వృధ. రమ్మందరం రమ్ రక్తాంగ వర్ణ, రుమ్ 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 రౌద్ర ప్రపూర్ణ, భం 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 భక్త ప్రసన్న, మాయా విభిన్న, జై జై మహాకాయ జై వజ్రకాయ, వినవయ్య నా వినతి వీరాంజనేయ. రం 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 రక్తాంగ వర్ణ, రుం 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 రౌద్ర ప్రపూర్ణ, భం 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 భక్త ప్రసన్న, అమ్మమ్మమ్మమ్మ మాయా విభిన్న. ఇంతలో అంతమ్ము గావించలేరా, ఇందుకా పసి జన్మ ఎవరిది దుష్కర్మ, ఈ బ్రహ్మ చెవ్రాలు ఇంత ఘోరమ్మ, భవిష్యత్ బ్రహ్మ సంజీవితమ్మ. బ్రతకనే శీఘ్రమే బంగారు బొమ్మ, రామయ్య భక్తుడా రావయ్య కావగా, భీమయ్య ఆవహించగదయ్య, మృత్యువుని శిక్షించి మూల ప్రాణము తెచ్చి బ్రతికించుకోగా, ఘటోత్కచుని వహించు. రం 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 శిక్షణ ఏది, సృష్టి కథ ఏది, చిరునవ్వులు కించి దైవమున్ మరపించు, చిన్నారి మరణము సృష్టికే లోపము, ఒక్కోటి దేవతల ధిక్కారమున్ చేసి ఒక్కొక్క వేల్పుకున్ కనువిప్పు కలిగెంతు, మహావ్యోమ గర్భంతర క్షిప్త బ్రహ్మాండ గోళో పరివ్యాప్తము, విశ్వరూపము దాల్చంగ నీ శక్తి నీ యుక్తి అర్థించి తిన్, త్వంజీవ శరదశతం మంచు ఘోషించు, వేదమ్మునే బమ్ము గావించు, ఈ సృష్టిలో పంబు సవరించదన్,
అస్మత్ప్రకామమ్ము నాలించి దీవించి యుష్మత్ కృపాధార చిందించి స్పందించి ఆస్మత్ బృహత్ దివ్య గంభీర తేజ ప్రభాపుంజము స్వామి సంధింపగా నిన్ను ధ్యానించి తిన్ సర్వలోకాకృతం వో మహామాయయుం సిద్ధులుం యక్షులుం నాగులుం యోగులుం పంచభూతమ్మును అష్ట దిక్పాలకులు సర్వజీవమ్మును సాక్షిగా ప్రేమ తత్వము చాటంగా సత్వము చూపించదల్ కర్కశంబైన వెధిరాతనే మార్చదన్ కాలగతి ఏ మార్చదన్. అందరూ తరలి వస్తున్నారు. జై వీరాంజనేయ. మై టార్గెట్ రివర్స్. మై బాస్ ఘటోత్కచ. ఎస్ బాస్. ఇప్పుడు ఏమి సాయవలను రా? ఏంది భవతి భవతి? పరిగెత్తమని పరిగెత్త. మన మనిషి తిరగబడుతున్నాడు రా, కాపాడరా సంచమంత్రిక. అయిపోయాం పాప, ఇది ఎలా రా? కబడి 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 కబ
బంతి కూడా కొడుతున్నాడు మనల్ని, మళ్ళీ కొడతాదేమో. మీరేం భయపడరు కదా, నేను అంతరం వేస్తాను కదా. అం అహా అం కహా అం సా. బాబుతి బాబుతి చూసారా, దెబ్బకు బంతి పారిపోయింది. మీరు ఉన్నారు కాబట్టి బతికిపోయాం. చిన్నగురు అటు చూడు. ఇప్పుడు నీవు అందరికీ ఉపయోగపడే మంచి మరి మనిషి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. మీరిరువురు కళ్యాణము చేసుకుని కలకాలము సుఖ శాంతులతో వర్ధిల్లండి. ఇక నుంచి నా కొనకు మీరే తల్లిదండ్రులు. అంతే కాదు, నా కోనను అనుక్షణము కాపాడే బాధ్యత ఈ మన మనిషికి అప్పగిస్తున్నాను. ఓకే బాస్. ఎక్కడికి వెళ్ళనమ్మా, మా పెదనాన్న వీరాంజనేయ స్వామి చిరంజీవి, అట్లాగే నేను కూడా మీ అందరి గుండెలో సదా చిరంజీవిగా ఉంటాను. ఇక సెలవు. ఇక వస్తుందమ్మా, వస్తుంది. పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడదు.